ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఆశీర్వాద నా పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి కన్నీ పరిస్థితులు పేరు పేరున దాదాపు 18 మంది నిష్ణాతులు ప్రొఫెసర్స్ కానీ అలాగే 23 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నుంచి ఇక్కడికి వచ్చేసారు. 27 ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ నుంచి సో ఇక్కడికి వచ్చేసిన డాక్టర్ విఎస్ఆర్కే ప్రసాద్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ, డాక్టర్ ఎస్ రామకృష్ణారావు గారు, డాక్టర్ గనగాని రావు గారికి, డాక్టర్ టీవీ బీపీఎస్ రామకృష్ణ గారికి, నేను కనిపించలేదు కానీ మీకు నా హృదయపూర్వక నమస్కారం. అలాగే కేవీఎస్జి మురళీకృష్ణ గారికి, అలాగే ప్రొఫెసర్ వి శ్రీనివాసాచారి గారికి, ప్రొఫెసర్ ఎం శ్రీ మురళి గారికి, డాక్టర్ పి బ్రహ్మాజీ గారికి, ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారికి, ప్రొఫెసర్ నరసింహ నిప్పట్లపల్లి గారికి, డాక్టర్ వివి నారాయణ రెడ్డి గారికి, డాక్టర్ జి గిరిజాశంకర్ గారికి, డాక్టర్ సునీల్ కుమార్ తమ్మిడ, డాక్టర్ బి దిలీప్ కుమార్, డాక్టర్ జె కార్తికేయన్, డాక్టర్ పి శ్యామల, డాక్టర్ శేషగిరిరావు గారి మనస్ఫూర్తిగా మీకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మంత్రి శాఖ నుంచి అధికార యంత్రాంగం నుంచి మెంబర్కి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఎక్స్పర్ట్ అడ్వైజ్ మాకు అవసరం. మీ సలహాలు సూచనలు మనస్ఫూర్తిగా మీరు మనసు విప్పి మీరు ఈ వర్క్షాప్లో మీరు మనస్ఫూర్తిగా మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అలాగే లిస్ట్ ఆఫ్ ఎన్జిఓస్లో జట్టు ఆశ్రమం పార్వతీపురం నుంచి శ్రీమతి పద్మజ వెలిగండ్ల గారికి నమస్కారం. ఫౌండర్ చైర్మన్ అభిమాని ఫౌండేషన్ రెడ్డి రాజగోపాల్ నాయుడు గారికి, గ్రీన్ క్లైమేట్ టీమ్ శ్రీ జేవి రత్నం గారికి, ఇండియన్ యూత్ ఫుడ్ సొసైటీ ఐవిఏ అప్పాల రెడ్డి గారికి, విశాఖపట్నం ఈస్టర్న్ ఘాట్స్ మైనింగ్ ఇష్యూస్ శ్రీ రావి సమిత గారికి, ధరిత్రి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ ఎస్ నానాజీ గారికి, ఆల్ ఈజ్ వెల్ ఫౌండేషన్ కిషోర్ కుమార్ గారికి, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం గుడిపూటి నరసింహారావు గారికి, ది సొసైటీ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంటల్ త్రూ సోషల్ సర్వీస్ శ్రీ కృష్ణారావు గారికి, స్పార్క్ రూరల్ అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ ఎస్ త్రినాథ్ గారికి, అలాగే క్లోత్ బ్యాగ్స్ ఆర్గనైజేషన్ శ్రీ రాజేష్ గారికి, మానవత నుంచి శ్రీ ఆలపాటి నాగేశ్వరరావు గారికి, బాల వికాస్ భారతీయ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ శ్రీ కట్టా సత్యనారాయణ గారికి, శ్రీ వసుధ వెల్ఫేర్ సొసైటీ నాగేశ్వరరావు గారికి, పర్యావరణ మానవ సమాజ భద్రతా బాధ్యత ఫౌండేషన్ శ్రీ ఎస్ శ్రీనివాసరావు గారికి, సొసైటీ ఫర్ ఎకనామిక్ అండ్ ఎన్వైరన్మెంట్ డెవలప్మెంట్ శ్రీ జి జాన్సన్ గారికి, ప్రొటెక్ట్ ఎన్జిఓ శ్రీ ఎస్ చంద్రారెడ్డి గారికి, చైల్డ్ ఆర్గనైజేషన్ శ్రీ జె శ్రీనివాసరావు గారికి, సర్చ్ ఎన్జిఓ బాపట్ల వాటర్ శానిటేషన్ హెల్త్ సెక్టార్లో పనిచేసే వారికి, రూరల్ ఎన్వైరన్మెంట్ అండ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సొసైటీ ఆరుమూల మురళి గారికి, శ్రీ గంగా రోడ్ ఆర్డిఎస్ గురుజానయ్య గారికి, శక్తి ఎన్వైరన్మెంటల్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ శ్రీ బి విజయారెడ్డి గారికి, సొసైటీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎకో డెవలప్మెంట్ శ్రీ దామోదర్ రెడ్డి గారికి, ట్రస్టీ ప్రజా సాధికారిక ట్రస్ట్ తిరుపతి శ్రీ జి చంద్రశేఖర్ గారికి, జన విజ్ఞాన వేదిక ద్వారకా నగర్ ఎన్ శ్రీరామ్ గారికి మనస్ఫూర్తి, మీందరికీ ఈ వర్క్ షాప్ కి మేము మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నా ఉద్దేశం మిమ్మల్ని పేరు పేరున పిలిచి చెప్పడానికి ఒక్కొక్కరు యు ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ టు అస్. మీరు ఈ సభకి మీరు అన్ని తెచ్చారు, ఈ సభకి మీరు అన్నం తెచ్చారు. నాకు ఎన్ని ఉద్దేశాలున్నా సదుద్దేశాలున్నా కానీ క్షేత్రస్థాయిలో ఎన్జిఓ నడపడం కానీ ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ కానీ
మీరు చేస్తున్నారంటే అది మీ మేధస్సు ఇవన్నీ చాలా అవసరం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి. నేను ఈ మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరాన్మెంట్ దీనికి బాధ్యత తీసుకున్న తర్వాత నాకు ఒకటే చేయదలుచుకున్నా, మన ఈ 5 ఏళ్ల కాలంలో ఎంత పొల్యూషన్ మినిమైజ్ చేయగలం, ఎంత కన్స్ట్రక్టివ్ మెజర్స్ చేయగలం, మిటిగేటివ్ మెకానిజమ్స్ ఏమి డెవలప్ చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎలా ఉండాలి, వీటన్నిటి మీద అవగాహన ఉంటే కానీ ఇది ఒక్కరం చేసేది కాదు, అందరూ స్టేక్ హోల్డర్స్ అందరూ కావాలంటే ముఖ్యంగా కృష్ణయ్య గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత వారు అపారమైన అనుభవంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా తీసుకున్న తర్వాత ఏదైనా మా ఇద్దరి మధ్య ఒక బలమైన అవగాహన ఉంది. ఏదైనా చెప్పగానే వెంటనే ఆయన ఈ రోజు నేను ఒక మూడు రోజులు అనుకుంటే చెప్పి మూడు రోజుల క్రితం చెప్పగానే దాని వెంటనే ఈరోజు చాలా తక్కువ లెస్ దాన్ 72 అవర్స్ లో ఆయన ఇక్కడ దాకా తీసుకున్నాను వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కమిషనర్ ఇండస్ట్రీ శ్రీధర్ గారికి ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒకవైపు పరిశ్రమలు రావాలి, అభివృద్ధి రావాలి, అట్ ద సేమ్ టైం ఎలాగ దీన్ని పొల్యూషన్ మినిమైజ్ చేయాలి, ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ నేషన్ అండ్ ఎవ్రీ ఇండస్ట్రీ ఫర్ ద డెవలప్మెంటల్ ఆస్పెక్ట్. అలాగే దీన్ని ముందుకు తీసుకొస్తున్న శ్రీ శరవణన్ గారికి ఐఆర్ఎస్ వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను పర్యావరణాన్ని తీసుకోవడానికి నాకు నేను పర్యావరణ ప్రేమికుడిని, ప్రకృతి బాగుండాలని కోరుకునేవాడిని. నాకు అందుకనే ఒక్కొక్క ఎన్జిఓస్ ఇక్కడ ఉన్న ఎన్జిఓ సంస్థాపకులు కానీ పెద్దలు ప్రొఫెసర్స్ ఇంతమంది ఉన్నా కానీ నాకు మీ ఎంత కష్టపడతారో ఎంత తపన పడి ఉంటారు అనేది నాకు తెలుసు. అందుకనే నాకు జోసెఫ్ క్యాంబెల్ పుస్తకంలో ఒకటి ప్రత్యేకించి ఉంటుంది, చీఫ్ సియాటిల్ గురించి రాసిన మాటలు, వాట్ ఎవర్ బిఫాల్స్ ద అర్త్ బిఫాల్స్ ద సన్స్ ఆఫ్ ద అర్త్ అని. అలాగే మెన్ కమ్ అండ్ గో లైక్ ద వేవ్స్ ఆఫ్ ద సీ, మనుషులు చెల్లిపోతుంటారు కానీ ఇది ప్రత్యేకించి భూమి మీద మనం లక్ష్య పెట్టం, ఏదేదో మన బాధ్యత లేకుండా ఎక్కడ పడితే ఏది చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాం మన భూమి మీద. అలాగే ద అర్త్ డస్ నాట్ బిలాంగ్ టు మ్యాన్, మ్యాన్ బిలాంగ్స్ టు ద అర్త్. చాలా పల్లెటూళ్ళు ఒక స్వామి మాకు తెలంగాణ హైదరాబాద్లో ఒక స్వామి చెప్పాడు, అంటే మనం భూమిని మనం సొంతం చేసుకోలేం కానీ భూమికి చివరికి మనమే భూమికి సొంతం అవుతాం అని. రెండు ఈ ప్యారలల్స్ డ్రా చేస్తే ఒకటి ఎక్కడో అమెరికాలో కూర్చొని చెప్పింది, ఇంకా ఎక్కడో కరీంనగర్లో కూర్చొని ఒక పెద్దలు చెప్పింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఎక్కడైనా సరే ప్రకృతి మీద ప్రపంచంలో ఏ మూలనా కానీ అందరూ ఒకటే మాట మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితుల్లో మేము బాధ్యత తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వైజాగ్లో ఎన్వైరాన్మెంటల్ మనకి పారిశ్రామిక కాలుష్యం కానీ అలాగే పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాలు కానీ, అలాగే మనకి 2974 కిలోమీటర్ల కోస్తా ప్రాంతం ఉంది దాని కాలుష్యం కానీ, అలాగే పరిశ్రమలు కావాలి, ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ వీటన్నిటి మధ్యన ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా సమతుల్యతతో ఎలా ముందుకెళ్ళాలి అనేది చాలా కీలకమైంది. ప్రపంచం అంతా కొట్టుమిట్లాడుతూ ఉంది. సో దీంట్లో మనకి మీ సలహాలు మీ అనుభవం మనస్ఫూర్తిగా మాకు కావాలి. సో వన్ మోర్ టైమ్ ఐ వామ్ వెల్కమ్ టు ఆల్ ద ఎన్జిఓస్ ఎక్స్పర్ట్స్ అఫీషియల్స్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా హూ రెస్పాండెడ్ టు అవర్ ఇన్విటేషన్ ఫర్ ద కన్సల్టేటివ్ వర్క్షాప్. యాజ్ యువర్ అవేర్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ డెవలప్మెంట్ దట్ మీట్స్ ద నీడ్స్ ఆఫ్ ద ప్రజెంట్ వితౌట్ కాంప్రమైజింగ్ ద ఎబిలిటీ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్ టు మీట్ దర్ ఓన్ నీడ్స్. Man and nature have to coexist. Unfortunately, there is enough for human need, not enough for human greed. Mahatma Gandhi ga cheppinatlu, because of our greed, we have already destroyed the nature and we are facing the consequences in the form of floods and droughts. Therefore, we need to protect Mother Earth by adopting sustainable practices. Safe environment cannot be protected by one person or one department or one organization. Everyone in the society has a responsibility in protecting the environment. In this context, NGO, non-governmental organizations play a vital role in educating the public on environmental conservation and sustainability. NGOs collaborate and help the government by acting as pressure groups for the enforcement of relevant laws and work for providing solutions for environment and sustainability.
So most of the environment NGOs focus on one or more of the following causes like climate change, air pollution, deforestation, ozone layer depletion, moist management, biodiversity, energy conservation, environmental degradation, land degradation. The role of environmental NGOs as a major stakeholder in environmental causes has increased both in dimension and the stature over the last few decades. So we need your skill and knowledge to make the right decisions towards environmental friendly solutions and also inspire and motivate society to act and demand meaningful environmental protection. Like experts in real life from different universities, Andhra University, SVM, SV University, Anantapuram, Anantapuram University, which is Anantapuram. మీ అనుభవం మీ మేధస్సు మాకు ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేయాలి. మేము ఈరోజు నేను చెప్పడానికంటే కూడా మేమందరం వినటానికి సిద్ధంగా ఉన్నాం. బాధ్యతగా అంటే మాకు భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం వేస్తూ ఉంది. అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, కానీ చూస్తున్న కానీ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, పరిశ్రమల్లో ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి. అంటే ఒక రెస్పాన్స్ రెగ్యులేటరీ బాడీ విచ్ విల్ ఎన్ఫోర్స్ ద లాస్ ఆఫ్ ఎక్కడ కూర్చొని దీన్ని ఫంక్షనాలిటీ మార్చాలి, దీన్ని మోరో కొంచెం ఫ్రెండ్లీకి వెళ్ళాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అనగానే ఇదేదో పారిశ్రామికీకరణకి ఇండస్ట్రియలైజేషన్కి ఇదో ఒక వ్యతిరేకం, దీన్ని మనల్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మనల్ని నలిపేస్తారు అనేది పారిశ్రామికవేత్తల్లో కూడా చాలా బలంగా ఉంది. ఆ క్రమంలో ఏం చేశారంటే తప్పులు జరుగుతున్నప్పుడు కూడా చాలా మెత్తగా ఉండటం స్టార్ట్ చేశారు. నేనేం చెప్పానంటే వీఆర్ రెగ్యులేటరీ బాడీ, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు సపోర్ట్ దెమ్, వీ హ్యావ్ టు ఎంకరేజ్ దెమ్. కూర్చొని విల్ బ్రింగ్ ఆల్ ద స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ ఇండస్ట్రీస్, ఇంక్లూడింగ్ ఎన్జిఓస్, ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్. సో వీ ఆల్ కమ్ టుగెదర్, సీ వాట్ కెన్ బి డన్ ఫర్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ జనరేషన్, అలాగే ఫర్ అవర్ ఎంప్లాయ్మెంట్, ఫర్ డెవలప్మెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ మియర్ రెగ్యులేటరీ బాడీ, వీ వాంట్ టు ప్రమోట్ అండ్ వీ వాంట్ టు ఫెసిలిటేట్. పరిశ్రమలు రావాలి, మేము ప్రమోట్ చేయాలి, అలాగే రెగ్యులేటరీ కూడా కూర్చొని అందరూ ఒక అవగాహనకు వచ్చి చేసేలాగా, పరిశ్రమలు కూడా బాధ్యతతో ప్రవర్తించేలాగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నాం. ఈ సదస్సు తాలూకు ముఖ్య హలో ఈ సదస్సు తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది. మనస్ఫూర్తిగా మీ అందరూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మీ అమూల్యమైన సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ అమూల్యమైన సలహాలతో ఇది రెండు విడతలుగా జరుగుతుంది. ఒకటి ప్రీ లంచ్ వరకు, తర్వాత పోస్ట్ లంచ్ వరకు. నాకు ఫాలోఅప్ మీటింగ్స్ ఉండటం వల్ల నేను బేసిక్గా ఈరోజు ఈ ప్రారంభోత్సవం లైక్ ఇనిషియల్ స్పీచ్ చెప్పి మళ్ళీ నేను మీటింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కన్క్లూజన్కి మళ్ళీ వచ్చే ప్రయత్నం